హాయ్ పిల్లలు, నేను మీ కథలు చదివే బామ్మను వచ్చాను. ఇప్పుడు మనము చిట్టి కథల పోటీకి వచ్చిన కథను చదువుదాం. ఒక ఊళ్ళో ముగ్గురు స్నేహితులు ఉండేవాళ్ళు. వాళ్లకు జూదం ఆడడమే వృత్తి. ఒక రోజున వాళ్ళు ఆట ఆడగా అందులో ఇద్దరు గెలుచుకున్నారు, మూడో వాడు ఓడిపోయాడు. ఓడిపోవడమే కాదు, చేతుల్లో డబ్బులు లేక తక్కిన ఇద్దరుకు బాకీ పడ్డాడు. వాళ్ళు ఊరుకోక మా సొమ్ము మాకిచ్చి మరీ కదలబోయి అని చెప్పి ఆ మూడో వాడిని నిర్బంధించారు. మూడో వాడు కేవలం ధనహీనుడై ఉండే, చేతిలో పైసా లేదు, వీళ్ళ పీడ ఎక్కువగా ఉన్నది, ఎలా తప్పించుకోవడమా అని యోచన చేశాడు చాలాసేపు. ఎంతకు ఏమీ తోచక వాళ్ళు ఆదుమర్చి ఉండగా గుప్పెడు ఇసుక తీసి వాళ్ళ కళ్ళల్లో కొట్టి కాలు కొద్దీ పరుగుచ్చుకున్నాడు. వాళ్ళు కళ్ళలో ఇసుక దులుపుకొని కాస్తంత స్థిమితపడిన తర్వాత మోసం చేసిపోయిన ఆ మూడో వాని కోసం తెగ వెతికారు. కానీ ఎక్కడా వాడు కానరాలేదు. వాడు పోయి పోయి ఒక తోటలో మామిడి చెట్టుకి పలవలో కూర్చొని ఉన్నాడు. ఆ చెట్టు కింద చల్లగా ఉండడం చేత ఆ ఇద్దరు జూదవాళ్ళు కూడా అక్కడనే చేరుకుని విశ్రాంతి తీసుకుందామని కూర్చున్నారు. ఊరికే కూర్చోవడం ఏమిటి, ఒక ఆట వేసుకుందాం అనిపించింది వాళ్ళకు. ఆట ప్రారంభించారు. ఆట వేసిన కొద్దిసేపటికల్లా రక్తి కట్టి వాళ్ళకు ఆవేశం పుట్టుకొచ్చింది. ఇదంతా కనిపెట్టి చెట్టుపై నుంచి చూస్తూ ఉన్న మూడవానికి ఉన్నట్టే ఉండి ఉద్రేకం కలిగింది. ఏమారు ఆట, నేను వేస్తానుండవోయ్ అంటూ గభీమని చెట్టు మీద నుంచి కిందకు ఉరికాడు. దొరికాడురా దొంగ అంటూ జూదవాళ్ళిద్దరూ మూడవవాణ్ణి పట్టి కసి తీరా బాగా మర్దించి వదిలారు.